చూడు చూడనాడు పోతుంది. మిమ్మల్ని కోరేది తాత్కాలికంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, మీరు ఎవరిని ఒత్తిడి చేయకుండా ఇక్కడ కొంతమంది ఈ ఆఫీస్లో పనిచేయడానికి అలవాటు పడ్డారు ఒక నెల రోజులు, ఇప్పటిదాకా ఆయన ఘర్షణ పడితే ఆయన గట్టిగా నిలదీ చేస్తే పారిపోయి లోపలికి వచ్చారు ఎదురు. ఆయన అడిగారు వీరు, మేము ఎప్పుడెప్పుడు నువ్వే కదా అటెండెన్స్ చేసేది నైట్ డ్యూటీస్, నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు అటెండెన్స్ చేయాలి, ఎవరెవరైనా చెప్పిన వతందారి పద్ధతి కొనసాగించాలని ఈరోజు కౌడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వము కనీసం విఆర్ఏల సమస్యలు పట్టించుకుంటలేదు. అనేక తరగతులకు వేతనాలు పెంచినప్పటికీ ఇటీవల కాలంలో విఆర్ఏలు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఈ మధ్య హైకోర్టు ఆర్డర్ పేరుతోని గ్రామ సేవకుల నెత్తి మీద పెద్ద భారాన్ని మోపిర్రు. ఈ వతందారి పద్ధతి అనేది నైజాం కాలం నుంచి కొనసాగుతుంది. నైజాం కాలం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ పద్ధతిని అకస్మాత్తుగా రద్దు చేయడం ద్వారా వేలాది కుటుంబాలు వీధుల పాలైనటువంటి ప్రమాదం ఉంది. గతంలో జిల్లా అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపలేదు. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కౌడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. తహసీల్దార్ గారికి కూడా వినతి పత్రం సమర్పించాము. ఇప్పటికైనా ఈ వతందారి పద్ధతిని కొనసాగించే విధంగా హైకోర్టులో గవర్నమెంటే రివ్యూ పిటిషన్ వేసే విధంగా చర్యలు తీసుకున్నట్టయితే మొత్తం రాష్ట్రమంతటా విఆర్ఏల్ని కదిలించి, మెదక్ జిల్లా అంతా విఆర్ఏల్ని కదిలించి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.